ఏం జాబో ఏంటో. ఊరికి పోయి వ్యవసాయం చేసుకుని హ్యాపీగా ఉంటుందేమో, తొక్కలో జాబ్. ఏం లైఫ్ ఏంటో. ఏంట్రా బాబు అన్సీరియస్గా ఉన్నావు, ఏంటా ఫ్రస్ట్రేషన్? ఆఫీస్లో ఏమైనా జరిగిందా? ఏం జాబో ఏంటో, తొక్కలో జాబ్ మానేసి ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. అరే 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 బాబు కాస్త నీళ్ళు తాగు. ఏంటి ఫ్రస్ట్రేషన్, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? కూర్చొని నిదానంగా చెప్పు. ఏంట్రా సమాధానం లేకుండా అలా కూర్చున్నావు? రూమ్లో ఉంది మన ఇద్దరమేగా, ఏంటో చెప్పు. ఏమైంది? సైలెంట్ ఉంటే నాకెలా తెలిసిద్ది ఏం జరిగిందో. చిరాగ్గా ఉన్నావు, అలా కామ్గా ఉంటే నాకేం అర్థమవుద్ది? నేను గోడలతో మాట్లాడుతున్నానా? చెప్తేనే కదా అర్థమవుద్ది. ఏం చెప్పమంటావురా? లక్షలు లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు జాయిన్ అయ్యి అక్కడ కూడా చాలా తక్కువ చూస్తున్నారురా. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అబ్బా సాఫ్ట్వేర్ ఇంజనీరా అని అనుకునేవారు, కానీ అందులో కూడా వెట్టి సాకిరి చేయించుకుంటున్నారురా. ఏం చెప్పాలి? అదే నా ఫ్రస్ట్రేషన్. బాధపడకురా, లైఫ్లో ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి. నాతో కావడం లేదురా, జాబ్ మానేసి ఊరికెళ్ళి నాన్నకి వ్యవసాయంలో హెల్ప్ చేసినట్టుంటుందిరా. వెళ్ళిపోదాం అనుకుంటున్నానురా. ఏంట్రా నేను ఎంత సీరియస్ చెప్తే నువ్వు నవ్వుతావు ఏంట్రా? ఇంత సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఇంటికి వెళ్ళిపోలేదు అంత అంటున్నా, కామెడీ చేయకరా. నేను ఎంత సీరియస్ చెప్తుంటే నీకు నవ్వు వస్తుంది ఏంట్రా? నువ్వే అర్థం చేసుకోవద్దు, ఎవరు అర్థం చేసుకుంటారురా? అరే నాకు తెలియక అడుగుతా, అసలు నీకు ఎన్ని ఎకరాలు ఉంటావురా? 10 ఎకరాలు ఉంటుంది. 10 ఎకరాల భూమిని దున్ని నారేసి నీరు పోసి అది వరి వచ్చి దాన్ని కోత కోసి చెమట గార్చి ఇవన్నీ ఎందుకురా కష్టం? హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఊరెళ్ళి కష్టపడతా అంటావు. నీకేంట్రా 10 to 5 గవర్నమెంట్ జాబ్ నీది, వస్తావు అక్కడ పని చేయకపోయినా ఆవిడ అడగడు నిన్ను. హ్యాపీ లైఫ్ నీకు, నీకు నీ ఫ్యామిలీ సెక్యూర్ ఉంటుంది. నాకేముందిరా, లక్షలు వచ్చినా ఏం లాభం చెప్పు? జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే నాకు లేదురా. అయితే ఈ సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఆ కోర్స్ అని ఈ కోర్స్ అని ఎన్నో చేసి చివరికి ఏదో సాఫ్ట్వేర్ జాబ్ సంపాదిస్తే అక్కడ కూడా చాలా ప్రెజర్ ఉందిరా, అందుకే నాకు ఈ ప్రెస్టేషన్. అందులో కూడా మంచి సాలరీ జాయిన్ అయితే సాలరీ అయితే వస్తుంది, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదురా. ప్రెజర్ తీసుకొస్తున్నారు, 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. నాకన్నా బెటర్గా ఎవడన్నా వచ్చాడు అనుకోరా, ఆ సీట్లో అని కూర్చోబెడతారు. నాకేమో వర్క్ లేడు, నేను ఎక్కువ మాట్లాడాను అనుకోరా, నైస్గా ఇంటికి పంపిస్తారు అంతే. ఇదిరా ఎక్కడైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయిరా. అవునరా నువ్వు చెప్పేది నిజమే, నేను కూడా ఒప్పుకుంటా, కానీ రైతుకి ఇంత ప్రెజర్ ఉంటారని అనుకోవట్లేదురా. నేనైతే ఉండలేనురా, నువ్వేమైనా అనుకోరా నన్ను. ఓకే సార్, రేపు మాట్లాడుకుందాం. ఓకే ఓకే రైట్. ఎరా నిజంగానే వెళ్ళిపోతున్నావా? నిజంగానే వెళ్ళిపోతున్నానురా. ఇంత చెప్పినా వినలేదేంట్రా? లేదురా జాబ్ చేయాలని లేదురా. బాయిరా. ఎరా నిజంగానే వెళ్ళిపోతున్నావా? అవునరా. నువ్వు ఉంటే బాగుంటుందిరా. థ్యాంక్స్ రా. ఇంటికి వెళ్ళాక ఇలా అమ్మా నాన్నని కూడా బాధ పెట్టకరా. లేదురా అలా చేయను, ఎప్పటికీ అలా చేయను. ఉంటారా బాయ్, నువ్వు జాగ్రత్తగా ఉండు.
నాన్నా. అబ్బాయి, నువ్వెప్పుడు వచ్చావురా మన ఊరికి? ఇలారా కూర్చో. నువ్వు కూడా కూర్చో నాన్న. ఏ కులాసా? ఆ బాగున్నా నాన్న. అబ్బాయి, పొలం ఎందుకు వచ్చావు? నువ్వు పొలంలో ఉంటావు కదా నాన్న, అందుకే వచ్చాను. ఎలాగూ పండుగ సెలవులే, అందుకే ఆఫీస్ సెలవు పెట్టి వచ్చేసాను నాన్న. సడన్ గా మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వచ్చా. ఏంటి ఇలా చిక్కుపోయావేంటి, ఏమన్నా ప్రాబ్లమా? లేదు నాన్న, ఏం ప్రాబ్లం లేదు నాన్న. ఏమో నాకు డౌట్ వస్తుంది, నువ్వు చెప్పలేకపోతున్నావు. లేదు నాన్న, అదేం లేదు. ఏమనంటే చెప్పు, నేను సాల్వ్ చేస్తాను నాన్న. ఏం కంగారు పడే అవసరం లేదు నాన్న. లేదు నాన్న, అటువంటిది ఏం లేదు. అక్కడ వేరే పొలం ఉంది, అక్కడ పోయి మాట్లాడుకుందాం పద. సరే నాన్న, వెళ్దాం. ఓ పుల్లయ్య, మోటార్ కట్టి, నీళ్లు వేస్ట్ పోతున్నాయి. నాన్న, నిన్నెప్పుడు ఇలా చూడలేదు. నీలో నాకు నచ్చింది ఏంటో తెలుసా? నీలో నచ్చింది చిన్నప్పటి నుంచి నీకు ఓపిక ఎక్కువ. చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించేది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు ఎలాగా అనిపిస్తుంది నాన్న? అదేం లేదు నాన్న. నేను ఏదంటే అది చదివించాను. నువ్వు ఇలా ఉంటే నేను ఎలా సంతోషంగా ఉండగలుగుతాను నాన్న? చిన్నప్పుడున్న సంతోషము నీలో ఇప్పుడు లేదు. ఆ ఓపిక కూడా నీలో మాయమైపోయింది. నేను ఎలా సంతోషంగా ఉంటాను? నీ చదువు కోసము ఎన్ని ఊర్లు తిరిగావు నువ్వు, నీకు తెలియదా? తెలుసు నాన్న. నీకోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టానో నీకు తెలియదా? అవును నాన్న, చాలా ఖర్చు పెట్టారు. అప్పుడున్న ఓపిక నీలో కనిపించట్లేదు నాన్న. ఏమైంది నాన్న చెప్పు. అప్పుడు ఇంజనీరింగ్ ఇంటర్వ్యూలో 5-6 గంటలు పోయొచ్చావు, సంతోషంగా వచ్చి చెప్పావు నాకు. ఏమైంది నాన్న, నీలో ఇంకా బాధ కనబడుతుందా? చెప్పు నాన్న చెప్పు. నీ బాధ నేను తీర్చలేనా? నేను తీర్చలేనా? నువ్వు తీర్చగలవు. నాకింత చేసిన వాడు ఎందుకు తీర్చలేవు నాన్న? చిన్నప్పుడు మీ అమ్మలో ఉన్న ఓపిక నీలో చూశాను నాన్న. నేను చాలా సంతోషపడ్డాను. మీ అమ్మని ఊళ్ళో అందరు దేవతలా కొలిచేవాళ్ళు. అందరికి ఏదో ఒక సాయం చేస్తుండేది. దున్ను లేచి, పళ్ళు దోయించి, స్నానం చేయించి, బట్టలేసి, అన్నం తినిపించి బడికి పంపేది. తర్వాత పొలం వచ్చి పొలం పనులు నాకు సాయం చేసేదిరా. మీ అమ్మ అంత ఓపికరా మీ అమ్మకు? అంత ఓపిక నీలో చూస్తున్నానరా. ఊళ్ళో వాళ్లకు ఏ సాయమైనా చేసేది ఒక దేవతలాగా, అదిరా మీ అమ్మ అంటే. నీలో అమ్మను చూసి మురిచాను. ఎందుకు ఇలా మారిపోయావు నాన్న చెప్పు. మారలేదు నాన్న, పరిస్థితులు అలా వచ్చాయి. ఏంటి ఆ పరిస్థితి నాకు చెప్పు. మా లేకపోతే నీ సమస్యను నేను తీర్చలేనా? నువ్వు తీర్చగలవు నాన్న. మరి ఎందుకు నాన్న? మీ అమ్మ చనిపోయినాక ఇంత చదివించి పొలం పని చేస్తూ, అమ్మైనా నాన్న అయినా నేనే కదా నాన్న. చెప్పు, నువ్వు బాధపడే అవసరమే లేదు. ఉద్యోగం అంటే అంత కష్టమైన పనా? అవును నాన్న, ఇచ్చే ఉద్యోగం ఒకటి, చేసే ఉద్యోగం ఒకటి. బండసాగిరి చేయించుకుంటాను నాన్న. చేసేది 8 గంటలైనా కూడా ఒక టైం అంటూ ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తూ ఉంటారు, పోవాలి. నాన్న అవన్నీ చెప్పుకోలేక ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను నాన్న. కష్టం నువ్వు చేయగలుగుతావా?
వ్యవసాయం కంటే కష్టమైన పని ఆ ఉద్యోగం అంటే? అవునా అన్న, శనివారం ఆదివారం సెలవు ఉంటాయి. కళ్ళు మూసుకొని తెరిచే లోపల 2 రోజులు అయిపోతాయి. మళ్ళా సోమవారం అదే పని. అదేనాన్న, అందుకే ఏం చేయాలో అర్థం కాక నీకు చెప్పుకుందామని వచ్చానన్న. అదేనాన్న, ఉద్యోగం మానేసి వ్యవసాయం చేస్తావా? ఉద్యోగం కన్నా వ్యవసాయం చాలా కష్టమా నాన్న? వ్యవసాయం అంటే దుక్కి దున్నాలి, నీరు గట్టాలి, విత్తనాలు వేయాలి, పంట చేతికొచ్చే వరకు నమ్మకం లేదు. అంత ఓపిక ఉండాలి నాన్న, చాలా కష్టం నాన్న, నీతో కాని పని. వ్యవసాయం అంటే ఇంత కష్టమా నాన్న? అన్నీ ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గరకు వచ్చా నాన్న. దేశానికి వెన్నుముక రైతు అంటారు, కానీ ఏమీ లాభం లేదు. అందుకే నిన్ను చదివించాను, పట్నం పంపించి బాధపడొద్దని. నాకు చదువులేక ఈ వ్యవసాయంలో బతుకుతున్నా. వ్యవసాయంలో ఆనందం ఉంది నాకు. ఈ పని తప్ప ఇంకా నేను వేరే పని చేయలేను. నాన్న, ఉద్యోగంలో కూడా ఆ బాధ భరించలేక కదా నాన్న. నా వల్ల కావడం లేదు నాన్న ఉద్యోగం. ప్రతి పనిలో విజయం ఉంటుంది, ఓపికతో ఏదైనా సాధించవచ్చు. మీ అమ్మ ఎప్పుడు నాకు ఒక మాట చెప్పేది, వ్యవసాయం అంటే రాత్రనక పగలనక కష్టపడితేనే పంట పండుతుంది. పంట పండి మన నోటికి అందే వరకు నమ్మకం లేదు. అంత ఓపిక ఉండాలి, ఎప్పటికైనా విజయం సాధిస్తావు, ఎప్పటికైనా విజయం సాధిస్తావు. మనిషి ఎదగాలంటే, ఏదన్నా సాధించాలంటే కొంత టైం పడుతుంది, అప్పటిదాకా ఓపిక పట్టాలి. సరే నాన్న, ఇంటికి వెళ్దాం పద. సరే నాన్న, పద. ఎరా వెళ్తున్నావా? అవునరా, వెళ్తున్నానరా. సేమ్ జాబ్ కంటిన్యూ చేసుకుంటానరా. వస్తారా, టేక్ కేర్, బాయ్. ప్రతి పనిలో, ప్రతి ఉద్యోగంలో ఎక్కడైనా సరే కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ కొంచెం ఓపిగ్గా ఉంటే మనం జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.